సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకన్ల గ్రామంలో సర్పంచ్ విజయ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కుక్కునూరుపల్లి పిహెచ్సి సెంటర్లో కరోనా వ్యాక్సినేషన్ ను భౌతిక దూరం పాటిస్తూ చేశారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని గజ్వేల్ మండల ఎంపీపీ అమరావతి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు 45 సంవత్సరాలు పైబడిన వారు వ్యాక్సినేషన్ తప్పక తీసుకోవాలని, భౌతిక దూరం పాటిస్తూ స్వీయ నియంత్రణతో తమ ఆరోగ్యాన్ని, తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. కొడకన్ల గ్రామంలో వ్యాక్సిన్ క్యాంప్ వేయడం జరిగింది. ఇక్కడికి సర్పంచ్ గారు ఉన్నారు, సదరు డాక్టర్ గారు, పంచాయత్ సెక్రటరీ గారు, విలేజ్ వాళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ వ్యాక్సిన్ ఎలా వేస్తున్నారని విజిట్ చేయడం జరిగింది. చక్కగా లేడీస్కి సపరేట్గా, జెంట్స్కి సపరేట్గా క్యాంపులాగా వేస్తున్నారు. అట్లాగే చైర్స్ కూడా వ్యాక్సిన్ తీసుకున్నాక కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు కాబట్టి రెస్ట్లో ఉన్నారు. కొద్దిసేపు ఒక 10-15 మినిట్స్ వీలైతే హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని బయలుదేరుతున్నారు. అట్లాగే అందరూ 45 ఏళ్ళ తర్వాత పైబడ్డ వాళ్ళు తీసుకోవాలని చెప్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ నుండి అందరు తీసుకోవాలి. కోవిడ్కి ఎస్ఎంఎస్ పాటించాలి, శానిటైజర్, డిస్టెన్స్ జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు శానిటైజ్ చేస్తూ దూరంగా మెయింటైన్ చేస్తూ మన సెల్ఫ్ రిస్ట్రిక్షన్స్, సెల్ఫ్ డిస్టెన్స్ అందరికీ తీసుకోవాలి. మా యావత్ తెలంగాణ ప్రజల ఆశీస్సులు, దీవెనలు, మా ఆయుష్ కూడా పోసుకొని కేసీఆర్ గారు తొందరగా కోరుకోవాలని, అది మంచి పరిపాలన అందించాలని మా తెలంగాణ ప్రజల తరఫున, గజ్వేల్ తరఫున, అందరి తరఫున, ముఖ్యంగా మా మహిళల తరఫున దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.